హాస్యంతో తెలుగు పాఠకులకు దగ్గరైన ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ. ఈ వారం ముళ్ళపూడి వెంకటరమణ రాసిన జనతా ఎక్స్ప్రెస్ కథపై సంచిక కార్యక్రమాన్ని వందేళ్ల కథకు వందనాలు సంపాదకులు గొల్లపూడి మారుతీరావు గారు అందిస్తారు. కొందరు రచయితలు చక్కని రాజమార్గంలో సైన్ పోస్టుల్లాగా తమదైన ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతారు. మరికొందరు రచయితలు చక్కని రాజమార్గాల్ని నిర్మిస్తారు. బాపు గారి చిత్ర ప్రదర్శనని నేను ప్రారంభిస్తూ పొట్టి శ్రీరాముల హాల్లో వారు సభలో ఉండగానే నేను ఈ విషయం చెప్పాను. బాల అనే పత్రికలో 1945 మొదటిసారిగా ముళ్ళపూడి వెంకటరమణ గారు రచించేశారు. మొదటిసారిగా బాపు గారు బొమ్మ వేశారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు చేసిన రచన అమ్మ మాట వినకపోతే అనే రచన. ఒక అద్భుతమైన ఒక ఆరోగ్యకరమైన ప్రారంభంతో ఆ రోజు ప్రారంభించి శ్రీరామరాజ్యం దాకా ఒక ఉదాత్తమైన చేసిన ఒక ప్రస్థానం ముళ్ళపూడి వెంకటరమణ గారిది. వారిని ఈ సందర్భంలో స్మరించుకోవడమే జరుగుతోంది. వారిని దర్శించుకోకపోవడం మా ధారావాహిక దురదృష్టం. అయితే వారి గురించి, వారి రచనల గురించి, వారి కృషి గురించి, వారి వ్యక్తిత్వం గురించి, వారి జీవిత శైలి గురించి చెప్పడానికి, మనతో పంచుకోవడానికి వారి అబ్బాయి మనతో ఉన్నారు, వరగారు. చాలా సంతోషం వరగారు. మా అలాంటి వారి మనసుల్లో పచ్చిగా ఉన్న గాయం నాన్నగారిని కోల్పోవడం ఒక గొప్ప హాస్యానికి, ఒక గొప్ప తరానికి, ఒక గొప్ప రచనకి. హీ క్రియేటెడ్ ఏ న్యూ స్కూల్ ఆఫ్ హిజ్ ఓన్. అటువంటి వ్యక్తి రమణ గారు. రమణ గారు గొప్ప నిర్మాత అన్న విషయం చాలామంది తెలియదు. ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక 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 నిర్మాతగా, బాపు గారు గొప్ప దర్శకుడుగా ఈ తెలుగుదేశం చేసుకున్న గొప్ప అదృష్టం. నాన్నగారి జీవితంలో ప్రధానంగా రెండు పార్శ్వాలు. మొదటి దశ సరే పాత్రికేయుడు, ఆ రోజుల్లో ఆంధ్రపత్రికలో పనిచేయడం. అయితే దాని తర్వాత గొప్ప విషయం ఏంటంటే, గొప్ప పాత్రలు తెలుగుదేశంలో, తెలుగు సాహిత్యంలో తెలుగు హాస్యం జ్ఞాపకం చేసుకున్న వాళ్ళందరికీ జ్ఞాపకం ఉండే ఆనాటికి ఈనాటికి బుడుగు సీగణపి సునాంబ, అప్పులప్పారావు, లావుపాటి పక్కింటి పిన్ని, పక్కింటి పిన్ని గారు, తర్వాత బేతాళ కథలు, రాజకీయ బేతాళ పెంచవేసి, ఇలాంటివి అద్భుతమైన. అయితే తనదైన బాణీలో, తనదైన హాస్యంతో కరుణని కన్నీరుని కూడా తగు మాత్రంలో సంధానం చేసి కొత్త రసాయనం చేసిన గొప్ప సృష్టికర్త ముళ్ళపూడి వెంకటరమణ గారు. రమణ గారిని తలుచుకుంటూ ఉంటే మాకు చాలా విషయాలు జ్ఞాపకం వస్తాయి. కానీ రచయిత పార్శ్వము, సినీ రచయిత పార్శ్వము, వీటి గురించి మీ 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 అనుభవాలేంటి, మీ స్పందనలేంటి? నేను పుట్టిన తర్వాత నాకు గుర్తుండి ఆయన రాసిన రెండే పుస్తకాలు, అంటే శ్రీకృష్ణ లీలలను ఒకటి రాశారండి, అండ్ సెకండ్ వాజ్ కోతికొమ్మచ్చి. మిగతా అన్ని సినిమా స్క్రిప్ట్లే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏదైనా కథలు ఎప్పుడైనా రాశారండి? అసలు రాయడం లేదండి. అన్ని న్యూస్ పేపర్కి వాటికి ఆర్టికల్స్ రాయడం అలాంటివి చూసాను, తప్పితే కథలుగా రాయలేదండి. ఎప్పుడైనా ఈ కథ రాసే తెరని, అరని ఎందుకు మూసేశారన్న ప్రసక్తి ఏమైనా వచ్చిందని అడిగాం, చాలాసార్లు అడిగాం. బట్ వన్స్ సిటీకి వచ్చేసిన తర్వాత, సినిమాల్లోకి వచ్చిన తర్వాత, నేను గ్రామ ఐ మీన్ ఒక విలేజ్ లైఫ్ కానీ ఇంకోటి కానీ దానికి రాయడానికి అర్హుడిని కాను, బికాజ్ ఐ వాజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ అనేది నాన్న ఫీలింగ్ అండి. బహుశా రచయితలో నిజాయితీ ఆయన రాయకుండా ఆపిందేమో. ఎందుకంటే రాయగలిగిన అనుభవాలకి, రాయగలిగిన నేపథ్యానికి దూరమైన వ్యక్తిగా ఆ విషయాల గురించి రాసే అర్హత లేదని ఆయన అనుకున్నారు. సినిమా దాంట్లో చాలా బిజీ అయిపోయారు కాబట్టి నాకు ఆయన కోతికొమ్మచ్చిలో రాసిన విషయమే. సంపాదకత్వం దగ్గర నుంచి అనుకోకుండా సినిమాలు తీయడం ప్రారంభించి, అనుకోకుండా నిర్మాత అయి, అనుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి తోసుకుంటూ చేయడం అంటూ జరిగింది. కనుక బహుశా ఇది ఇల్లు పడిపోయారు. రెండో పార్శ్వం సినిమాలో మీకు ఆయనతో అనుభవాలు ఏమిటి? సినిమా నేను పుట్టినప్పటికే సినిమాలోకి వచ్చారు కాబట్టి అప్పటికే మూగు మనుషులు, దాగుడు మొత్తలు అవన్నీ
అయిపోయేది. సో నేను 66లో పుట్టాను. సో నాకు తెలిసిన తర్వాత మేము చూసిన ఫస్ట్ ఫిల్మ్ సాక్షి బంగారు పిచ్చుక మేము తర్వాత ఎప్పుడో వేసినప్పుడు చూసినవే. అది కూడా మీకు తెలియదు? తెలియదు. బుద్ధిమంతుడు కూడా ప్రివ్యూ వేసినప్పుడు వెళ్ళేవాళ్ళం, కానీ ఇది ఫలానా ఇంత గొప్ప సినిమా అవుతుందని నాకు తెలియదు. అది మీకు తెలియదు. తర్వాత అయింది, ఆయన ఆయన గొప్ప సినిమా అని చూశారు. అంతే, ఆయన గొప్ప సినిమా గురించి విన్నారు. విన్నారు అంతవరకు. కోతిగా మధ్యలో చదివి అంతే. అంటే నాకు ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ నాన్న వాళ్ళది అంటే నాకు పర్సనల్గా బుద్ధిమంతుడే అండి. అంటే సినిమా రచయితగా ఆయన చాలా బిజీగా ఉండేవారు, ఇంట్లో మాట్లాడేవారు కదా, మాట్లాడడానికి టైం ఉండేది కదా? లేదండి, హీ యూస్ టు క్రియేట్ టైం అండి మా అందరి కోసం. ఏం చేసేవారండి మీ అందరితో ఎలా గడిపేవారు? అంటే ఇప్పుడు మా అమ్మ ఈ మధ్యన బ్లాగ్లో రాస్తుంది, ఇట్స్ లైక్ ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే, లైక్ వినాయక చవితి ఇంకోటి వచ్చిందంటే, మేము 6 పిల్లలని కలిసి పెరిగామండి. నేను, మా చెల్లెలు, బాపుగారు 3 పిల్లలు అండ్ మా కజిన్ బ్రదర్ ఉన్నాడు. మా బాబాయ్ కుటుంబం అంతా కలిసి ఒకే ఇంట్లో పెరిగేవాళ్ళం. ఈ 6 కలిసి పెరిగారు? 6 కలిసి మా అందరినీ పొద్దున్నే మార్కెట్కి తీసుకెళ్ళి కావాల్సినవి కొనుక్కోవడం, దీపావళి షాపింగ్కి నాన్న వచ్చేవారు, అవన్నీ బాగా గుర్తండి మాకు. చాలా ఉదారంగా చేసేవారండి. ఏం కావాల్సింది, ఏం కావాలంటే. మీతో పాటు మతాబులు అన్ని కాల్చేవారు శుభ్రంగా చిన్నప్పుడు. అండ్ కాసేపు స్టార్ట్ చేయించేసి తర్వాత వెళ్ళి బాపుగారితో కూర్చుని మా అందరినీ మేము ఎంజాయ్ చేయడం చూడడం అంతే అంతే అది. సో ఇంట్లో ఈ పనులన్నీ చేయాలంటే బాపు గారికి ఏం సంబంధం లేదు, రమణ గారే చేస్తారు. సో ఇంటికి పెద్దరికం రమణ గారు అంతే టోటల్గా. అంటే ఇంట్లో ఉన్న బాత్రూంలో ఫ్లష్ పాడైపోయినా సరే ఏదన్నా నాన్నకే కంప్లైంట్ వస్తుంది. రెండేళ్లలో ఎక్కడైనా సరే, అంటే రెండిళ్ళనే అనుకోలేదు, అనుకోలేదు. ఒకటే ఇల్లు, ఒకటే ఇల్లు అంతే. మీరు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా ఏమైనా కావాలంటే ఈయన అడగాలి? ఈయన అడు నేను పిలిచేవారు వారు, వాళ్ళిద్దరు ఆ ముగ్గురు పిల్లలు మామ అంటారు. మేము బాపు గారిని మామ అంటాం అంతే. సో మామ మామనే మాకు ఎప్పుడు అది. సో మాకేమైనా కావాల్సి వస్తే నాన్నకి చెప్పడానికి భయపడం అని కాదు, కానీ మేము వెళ్ళి బాపుగారికి చెప్పుకునేవాళ్ళం. నేను మా చెల్లెలు మీరు వెళ్ళి బాపుగారికి చెప్తే బాపుగారు ఎటు రికమెండేషన్ వచ్చి నాన్నగారు మిమ్మల్ని ఏంటో అది కావాలని చెప్పారు ఆయనకి? అదేగా అడగలండి మళ్ళీ. లేదు, అక్కడ బాపు చెప్పాడు అంతే అయిపోతుంది పని. అండ్ సేమ్ థింగ్ బాపుగారి పిల్లలు ఏంటంటే, ఏదన్నా వస్తే కష్టాలు వచ్చినా ఏమొచ్చినా నాన్న దగ్గరికి వచ్చారు. ఎంత వైభవం అండి, అసలు తలుచుకుంటూ ఉంటేనే మాలాంటి వాళ్ళకి ఒళ్ళు పులకరించే విషయం. సినిమా సీన్లో అవన్నీ ఎప్పుడు రాసేవారు నాన్నగారు కూర్చుని? రాత్రి వేళ పగల? పగలే అండి, ఎక్కువది పగల పొద్దున్న. అంటే నా మామూలుగా వాళ్ళిద్దరి ఢిల్లీ రొటీన్ చూసి స్టార్ట్ 4:30 ఇన్ ద మార్నింగ్. ఇద్దరు 4:30 లేస్తారు, ఇద్దరు వాకింగ్ మొదలు పెట్టేస్తారు. బాపుగారు అంటే ఇంట్లోనే కాంపౌండ్లో నడిచేవారు, నాన్నేమో బయటకు వెళ్ళిపోతారు. సో అలాగ నాన్న వెళ్ళిపోయి వచ్చిన తర్వాత కాఫీ ఇవన్నీ అయిపోయిన తర్వాత యూసు స్టార్ట్ రైటింగ్, స్నానం చేసేసి నాన్న ఒకవేళ ఇద్దరు చర్చించుకోవాలన్నా అదే టైమా అప్పుడు మొదలు పెట్టేస్తారు. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా డిస్కస్. ఆ సీన్లు ఎప్పుడైనా మీరు చూసేవారండి నాన్నగారు రాసిన? ఆ రోజుల్లో నాకు పెద్ద తెలియదు వాటి గురించి, కాబట్టి ఎప్పుడు చూసేవాడిని కాదు. నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత కంపల్సరీగా నన్ను పిలిచి చదివి కూర్చోబెట్టి చదివినిపించారు. ఇంట్లో కోపం వస్తే ఏం చేసేవారండి నాన్నగారికి? అలాంటి చెప్పారు, కోపం వస్తే బ్రీఫ్గా 2-3 మాటలు కొంచెం వాయిస్ రేస్ అయ్యేది, తర్వాత ఆ స్పాట్ నుంచి పక్కకి వెళ్ళిపోయారండి. పాపం కంటే బాధ ఎక్కువ. మంత్రి గారు ఇంకోటి సినిమాలో డైలాగ్ రాశారు, మన గురించి మన తిట్టేసి కొట్టేసి అవన్నీ చేస్తే చీప అని చెప్పి పక్క వెళ్ళిపోవచ్చు మనం. అది అలా కాకుండా మన గురించి మన ఏం తిట్టకుండా మన గురించి బాధపడే వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ టెన్షన్ పడతాం మనం. అది ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ యూస్ టు హ్యాపన్ అనమాట. రమణ గారి స్వభావం నేను ఒకటి చెప్తా, ఆయనకి నచ్చని వాతావరణంలోంచి తప్పు కొడతారు. అవును, ఆయనకి నచ్చిన వాతావరణంలోకి, ఆయన వాతావరణంలోకి వాళ్ళని తెచ్చుకుంటారు. అవును, సంగీతంలో కేవీ మహాదేవన్ సంగీతంలో హృదయం హృదయం కేవీ మహాదేవను కొంతుపోయి. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్తారు. ఇద్దరిని వాళ్ళిద్దరు ఇన్సెపరబుల్. ఆయన ముందు కళ్ళు పెడుతుంది. ఆయన ఏడ్చిన పోయినప్పుడు ఏడ్చేవారండి. అది నాకు ఏడుపు రాలేదు, వచ్చినా కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు అనిపించిన ఫీలింగ్, నేను ఏడవడం ఆయన ఒకసారి కూడా చూడకూడదని. చిన్నప్పుడు ఏడ్చుంటే చూసుంటారు, వేరే సంగతి. అది ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఆయనకి నచ్చదని నాకు తెలుసు, డెఫినెట్లీ ఆయన కోరుకోరు అది. అందుకని నాకు ఏడవాలనిపించలేదండి. అది ఆఖరి పిక్చర్ ఆయన పనితో పనిచేసిన ఆఖరి పిక్చర్ ఏదండి? శ్రీరామరాజ్యం. ఖాళీ ఉన్నప్పుడల్లా వెళ్ళి బాపుగారి దగ్గర చేసేవాడు. అఫీషియల్గా శ్రీరామరాజ్యాన్ని కూడా పనిచేసి అనఫీషియల్గా చేశాను. మీ మీ అనుభవాలు చెప్పండి దానిలో. చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా కోతి కొమ్మచ్చి టుక్ అబౌట్ 2 ఇయర్స్, అవన్నీ స్ప్రెడ్ అయ్యి రాస్తున్న అవన్నీ అయిన తర్వాత మళ్ళీ శ్రీరామరాజ్యం సినిమా వచ్చింది. దీనికి చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ జరిగాయండి. అది ఎలాగ ఈ కథా వస్తువు ఎలాంటిది తీసుకోవాలి, లవ్ కోసం కంపారిజన్ రాకుండా ఎలా చేయాలి,
ఇవన్నీ. ఇన్ఫ్యాక్ట్ చాలా ఏళ్ల ముందర ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ఆయన ఒకసారి పిలిపించి నాన్నమామని పిలిచి లవకోశ చేద్దామని అన్నారండి ఆయన. అప్పుడు నాన్న ఒకటే మాట చెప్పారు, వద్దండి అది చాలా దుస్సాహసం అవుతుంది, మీతో మీరే ఓడిపోతారు. అదే అదే ఆయన చూసి అంత గొప్పగా పోతున్న సినిమాని కంపేర్ చేసుకుంటారు తప్ప ఖచ్చితంగా అది వచ్చే ఈ రామరాజ్యానికి అప్పుడే బీజం పడింది, అప్పుడే అయింది అది. అప్పుడు ఇంకోటి మీద చేయడం వల్ల దీని ప్రత్యేకంగా ఇంకో ప్రయత్నం అయింది, దీన్ని కొత్తగానే ప్రేక్షకులు చూడడం ప్రారంభించారు. ఎలా రాశారండి నాన్నగారు, ఎలా రాశారు మీ ఉద్దేశం? మిమ్మల్ని వరగా అడగటం లేదు, ప్రేక్షకుడిగా అడుగుతున్నాను. అద్భుతం అండి లైన్స్ అది. ఇవాళ హిమాలయ జనానికి అందేటట్టుగా రాశారండి. అది బాపు గారు ఎలా తీశారండి? బాపు గారు పరమాద్భుతం. ఇంకా అసలు అంటే మర్చిపోయింది సినిమా చూస్తుంటే, ఇంకా నేను సెట్లో కూడా చూసేవాడిని. సో ఈ తెలుగుదేశము తెలుగు ప్రేక్షకులు ఇక ముందు ఎన్నడూ ఆశించలేని ఆ ఇద్దరు కలయికలో వారిద్దరూ కలిసి ఇచ్చిన గొప్ప వైభవం శ్రీరామరాజ్యం. ఒకటి అద్భుతం అన్నారు వాళ్ళ నాన్నగారి గురించి, కొంచెం మొహమాట పడ్డారేమో వరగారు నాకు తెలీదు, బాపు గారిది పరమాద్భుతం అన్నారు. వారిద్దరూ రామభక్తులు, చాలా డెడికేటెడ్గా రాసిన వారు. ఇంతకంటే అద్భుతం ఏం కావాలి? ఒక రామభక్తుడు తను రాస్తున్న ఆత్మకథని అంతలోనే మధ్యలో ఆపి ఒక రామకథని పూర్తి చేసి ఆ రామకథతో ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా గొప్ప విషయం, చాలా సంతోషం, మంచి విషయాలు చెప్పారు. ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనల్లో ఏది మంచి రచనగా చెప్తే బాగుంటుంది అని దాన్ని ఎంపిక చేయడం కూడా చాలా సాహసమైన విషయం, చాలా కష్టతరమైన విషయం. ముళ్ళపూడి వెంకటరమణ గారి అభిమాన కథలు చాలామంది చెప్తూ ముళ్ళపూడి వెంకటరమణ గారి కథల్ని 6 మంది 6 కథలు చెప్పారు. నేను కానుక జనతా ఎక్స్ప్రెస్ అనుకొని ఎందుకో చక్కటి కారణానికి జనతా ఎక్స్ప్రెస్ అనుకున్నాను. జనతా ఎక్స్ప్రెస్లో గొప్పతనం ఏదో నేను చెప్పే ముందు ఈ జనతా ఎక్స్ప్రెస్ని వరగారి సహాయంతో మనం ఎక్కుదాం. రామకుమారి మీళ్ళ ఉందా, రత్నకుమారి మీళ్ళ ఉందా, పేరుల తల్లి మీ ఇంట ఉందా, పెద్దప్ప దొరసాని మీళ్ళ ఉందా అంటూ ఇంటింటా తొంగి చూస్తూ ఇల్లాళ్లను అడగసాగింది నరసమ్మ. తాత్కాలికంగా వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల ఇంతకన్నా పెద్ద ఇల్లు దొరకక తను పక్కింటి పిన్ని గారు ఈ మధ్యతరగతి వాళ్ల కాలనీలో వనవాసం చేస్తున్నారు. తనకి సరికొత్త జాగ్వార్ కార్ కొనాలని అభిలాష. పిన్నిగారికి ఒక మేడ ప్రస్తుతానికి కొనాలని ఉంది. సుందరమ్మ పెద్ద పెద్ద కార్లలో వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చూసి చదివి తెలుసుకుంది. డ్రైవర్ వచ్చి తలుపు తీసేదాకా దిగకుండా ఉండడం, దిగినప్పుడు ముందర ఒక్కళ్ళు వయ్యారంగా నేల మీద మోపడం, మోపినప్పుడు కాలి ఆకుజోడు పూర్తిగా తొడుక్కుని ఉండకుండా బొటన వెలికి సుతారంగా తగిలించి అరికాలికి జోడు ఉపరితలానికి మధ్య కనీసం 60 డిగ్రీల కోసం ఉండేటట్లు చూసుకుని మరీ దిగడం, తలుపు వేసేటప్పుడు చీర చెంగు ఆ సందులో పడేటట్లు వదిలి ఆ పైన ముద్దు ముచ్చటగా సన్నంగా చక్కగా ఓ అని ఆ ఇంగ్లీష్లో ఆశ్చర్యపడి నాజూకైన బేజారు నటించడం మొదలైన కార్యకలాపాలన్నీ సినిమాకు వెళ్ళినప్పుడు టాక్సీలో ఎక్కి దిగి నేర్చుకుంది అందమైన సుందరమ్మ. చాలా సంవత్సరాల తర్వాత ఈ కథని ఆధారం చేసుకుని అందాల రాముడు చిత్రం తయారైందని అన్నారు. నాకు అనిపిస్తుంది కలం పట్టుకున్న రోజుల్లోనే ముళ్ళపూడి గారు ఒక గొప్ప చిత్రాన్ని మన కళ్ళ ముందు చిత్రించారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని తెర మీద చిత్రించడం కోసం మరో గొప్ప చిత్రకారుడు ఒక మహానుభావుడు బాపు గారు తోడయ్యారు. ఇద్దరు చిత్రకారులు కలిస్తే ఏమవుతుంది? అందాల రాముడు అవుతుంది. అందాల రాముడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఇది, దాని పేరు జనతా ఎక్స్ప్రెస్. ఇలా మొదలెట్టారు ముళ్ళపూడి వెంకటరమణ గారు జనతా ఎక్స్ప్రెస్లో ఆ ఇంటి గురించి చెప్పడం. ఆ ఇంట్లో నరసమ్మ గారనే ఒక పిల్లల కోడి, వాళ్ళు ఆయన గురించి చెప్పలేదు. సుందరమ్మ అనే ఒక ఆవిడ భర్త చక్రవర్తి గారు, ఆయన బడిపంతులు. జానకి అనే పెళ్లి కాని పిల్ల, ఆవిడ కూడా ఈ చక్రవర్తి గారితో బడిలో పనిచేస్తోంది. ఈవిడ కాకుండా సుబ్బారావు అనే ఆయన భార్య, సుబ్బారావుకి ఒక మామగారు. వీరు కాకుండా పిన్నిగారు, పిన్నిగారి భర్త పేరు కూడా ఆయన చెప్పలే.
మేడ మీద ఈ ఇంటి యజమాని వీర్రాజు పెళ్లి కానివాడు ఉంటున్నాడు. ఇంకా ఇంట్లో రామారావు అనే ఆయన ఆయన చెల్లెలు కూడా ఉంటున్నారు. ఈ కథంతట్లోని ఎంతమంది ఎన్ని అప్పులు చేశారో తెలుసుకుంటే చాలా సరదాగా ఉంటుంది మనకి. సుబ్బారావు మామగారు జానకి దగ్గర 150 రూపాయలు అప్పు చేశాడు. జానకి వీర్రాజు గారి దగ్గర 50 రూపాయలు అప్పు చేసింది. నరసమ్మ జానకి దగ్గర 1 రూపాయి అప్పు చేసింది. అప్పులు అప్పులతో ఉంటే తప్పిస్తే జీవితం గడవని కుటుంబాలు జీవితాలు, వీటి మధ్య ఆ కుటుంబాల స్థాయి ఏమిటో చెప్పగా సుబ్బారావు మామగారు 150 రూపాయలు కాజేసి ఖర్చులు పెట్టుకున్నందుకు కారణంగాను సుబ్బారావు మామగారిని ఎలా తిట్టాలో తెలియక సుబ్బారావు మిత్రుడు తనని అప్పడగడానికి వస్తే మామగారికి తెలిసేలాగా రోజు సంపాదన ఎలా చేయాలో 2 సలహాలు చెప్పాడు. ఈ సలహాలు మనం వింటే చాలా సరదాగా ఉంటుంది. ఒకటి తంతి తపాలా శాఖ పని సులభం. చిన్న చిన్న పోస్ట్ ఆఫీసులు ఉంటాయి చూడు, ఒక కలం సిరాబుడ్డి పట్టుకెళ్ళడం. ఎవడైనా ఉత్తరం రాసుకోవడానికి వస్తే కలం సిరాబుడ్డి వాడి చేతికి ఇచ్చి నువ్వు ముందుకు వంగి విప్ మీద ఉత్తరం రాసుకొనియడం. అది అయిపోయి తపాలా బిళ్ళ అంటించాలి కదా. మిషన్ పద్ధతిలో 4 బయటికి చాపు. ఆయన స్టాంపు తడి చేసుకోగానే 4 ఉపసంహరించుకోవడం. స్టాంప్ అంటించడానికి మళ్ళీ ఒకసారి వీపు ఎరుగువ్వడం. ఈ సహాయానికి ఉత్తరం ఒకటికి అర్థన పుచ్చుకోవచ్చు. ఈ లెక్కను రోజుకు నీ ఆర్జనంతో చూసుకోవాలన్నాడు. ఇంకొక సలహా కూడా ఇచ్చాడు ఆయన. ఇది నచ్చకపోతే ఇంకోటి ఉంది, ఓ హరికెన్ల అంతర్ చేత పుచ్చుకుని కలకత్తా మేలుకు 6 మైళ్ళ దూరాన్ని పరిగెడుతూ ఉండాలి. లైన్ సరిగ్గా లేనప్పుడు వెనకాల వచ్చే రైలు ఆపి ఆ సంగతి చెప్పాలి. పూర్తిగా నైట్ డ్యూటీ అనుకో అన్నాడు. ఇవిట 2 సంపాదనల మార్గాలు. సుందరమ్మ గారికి ఒక కారు కొనుక్కోవాలని కోరుకుంది. ఆవిడేం చేసింది, తన గొలుసుని వెండి చెంబుని అమ్మేసి వచ్చిన డబ్బుతో సుబ్బారావు మామగారి దగ్గర 100 రూపాయలు అప్పుపుచ్చుకొని ఒక డొక్కు ఆస్టిన్ కారు కొనుక్కుంది. పక్క ఆవిడ ఎవడో అడిగింది, అమ్మ కూర కొనుక్కోవాలని, కూరలకి మేము కారులో వెళ్ళొస్తామండి అని చెప్పింది ఇవిడ. ఆ విషయం విని చక్రవర్తి ఒళ్ళు మండిపోయింది. అబ్బే ఎందుకు, కారు ఉంది కాబట్టి అందులో పెట్రోల్ తీసుకొని చెరికాస్త తాగేద్దాం ఈ పూటకి, ఆనక ఏ టైరో వండుకొని తినేద్దాం అన్నాడు. ఈ విధంగా కథ అంతా సాగుతూ ఉంటుందండి. ఇదంతా ఆయా పాత్రల నేపథ్యం అయితే ఈ కథ ఇలా సాగుతూ ఉంటే ఎంతవరకు సాగుతుంది, దీన్ని ఎలా ముగిస్తాడు అని నేను ఆలోచిస్తూ ఈ కథ సాగడం జరిపితే మధ్యతరగతి కుటుంబాల్లో ఏ చిన్న మలుపైనా సరే వారికి ఆ మాత్రం ఆనందాన్ని ఇస్తుంది. ఇన్ని కుటుంబాలని సమీకరించి ఒక సన్నివేశం దగ్గరికి తీసుకొచ్చారు ఈ ముళ్ళపూడి వెంకటరమణ గారు. అదేమిటంటే వీర్రాజు తనని పెళ్లి చేసుకుంటానని జానకిని అడిగాడు. జానకి బాధపడి కిందకి వెళ్ళిపోయింది. వీర్రాజు కూడా బాధపడ్డాడు. జానకిని అడిగినందుకు మొహం చెల్లక ఇంట్లోంచి ఒక 6 నెలల పాటు ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నాడు. అతను వెళ్ళిపోతే ఆ మేడ మీద గది ఖాళీ అయితే తాము మేడ మీదకి షిఫ్ట్ అవ్వచ్చు, మేడ మీద మేడ గదిలో ఉండే తన కోరిక తీరొచ్చు అని పిన్నిగారికి ఆశాజనకంగా ఉంది. పెళ్ళంచేత కారు అమ్మించే విషయానికి సిద్ధం చేశాడు చక్రవర్తి. రేపు తెల్లవారితే కారు అమ్మేయవచ్చు అని సుందరమ్మ కూడా ఒప్పుకుంది. ఆ కారు ఎవరికి అమ్మాలంటే జానకి వీర్రాజు పెళ్లి చేసుకుంటే వీర్రాజుని ఒప్పించి కొత్తగా పెళ్లి చేసుకున్న వీర్రాజుకి ఆ కారు అంటకొట్టచ్చు అని చక్రవర్తి గారి ఉద్దేశం. ఇప్పుడు ఆఖరి రోజు ఈ కారులో ఈ కుటుంబాల్లో సుబ్బారావు మామగారు, పిండి గారు, జానకి, చక్రవర్తి, సుందరమ్మ గారు వీరందరూ కలిసి బయలుదేరారు. జానకి వీర్రాజు అడగగానే మొహం ముడుచుకొని కిందకి దిగింది. కానీ ఎప్పటికైనా వీర్రాజు లాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఓ ఇంటి దావచ్చు అనే చిన్న ఆశాజనకమైన కోరిక లేకపోలేదు. ఆ రోజు విపరీతంగా వర్షం పడుతోంది. అదే ఆ కారులో ఇంటిల బాధకి ఆఖరి ప్రయాణం. ఇంటికి ప్రయాణం అయ్యారు. సినిమా అయిన తర్వాత మధ్యలో కారు ఆగిపోయింది. ఇక్కడి నుంచి ఒక అద్భుతమైన కళాకారుడు, అద్భుతమైన రచయిత ఈ కథకి ముగింపు పరిగెత్తనిచ్చాడు. వర్షంలో తెల్లవారితే అమ్మేయవలసిన కారులో అందరూ కూర్చున్నారు. కొండపోతగా వర్షం కురుస్తోంది. కారు ఆగిపోయింది. సుబ్బారావు మామగారికి సుతరాము ఈ కారు కదలడం ఇష్టం లేదు. ఎందుకంటే కారు కదిలితే ఇంటికి చేరితే జానకి వీర్రాజుని పెళ్లి చేసుకునే విషయం అతనికి చెప్తుంది. వీర్రాజు జానకి పెళ్లి చేసుకుంటాడు. వీర్రాజు ఊర్లోంచి బయటకు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే రామారావుని జానకి పెళ్లి చేసుకునే అవకాశం పోతుంది. తద్వారా తను వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకునే అవకాశం పోతుంది. కనుక ఆ కారు కదలడం సుబ్బారావు మామగారికి ఇష్టం లేదు. కారు చాలా త్వరగా వెళితే తన జీవితంలో నిద్రాణంగా ఉన్న ఆ ఒక్క కోరికని వీర్రాజుతో చెప్పి వీర్రాజును పెళ్లి చేసుకోవాలని జానకి అనిపిస్తుంది.
ఎంత త్వరగా కారు వెళ్తుందా అని జానకి ఎదురు చూస్తుంది. ఈ కారు అమ్మేసే ప్రయత్నం చేయొచ్చు కదా అని చక్రవర్తి తొందరపడుతున్నాడు. వీర్రాజు ఊరికి వెళ్ళే లోపల కారు కదిలి వీర్రాజు బయలుదేరేలోగా ఇల్లు చేరితే, జానకి పెళ్ళైపోతే, జానకి వీర్రాజు మేడ మీదే కాపురం పెడితే తన మేడలో ఉండే అవకాశం తప్పిపోతుంది కనుక పిన్నిగారికి ఈ కారు కదలడం ఇష్టం లేదు. కారులో కూర్చున్న నరసమ్మకి పట్టుచీర తడిసిపోతుంది. ఒక్కగానొక్క పట్టుచీర, ఈ పట్టుచీర తడిసిపోతే దానికి మరో పట్టుచీర అంటూ లేదు. ఈ వర్షం ఆగే లోపల కారు ఇంటికి చేరితే బాగుండే ఆవిడ చూస్తోంది. ఒకే ఒక్కచోట ఈ కథ రచయిత ఈ కథ యొక్క శీర్షికను వాడాడు, ఆఖరి వాక్యంలో వాడాడు. ఆఖరి వాక్యం కవిత్వం. ఆఖరి వాక్యం అంటాడైనా రమణ గారు, కోరికలతో కిటకిటలాడుతున్న మనుషులతో కిటకిటలాడుతున్న జనసాక్షి కదేంది. ఒక చిన్న మలుపులో ఒక మనిషి యొక్క ఆశ ఉంది, ఒక చిన్న మలుపులో ఒక మనిషి యొక్క జనోత్సాహం ఉంది, ఒక చిన్న మలుపులో ఒక జీవితం యొక్క ముగింపు ఉంది, ఒక చిన్న మలుపులో ఒక జీవితంలో వెలిగే దీపం ఉంది. వీటన్నిటినీ ఇన్ని పాత్రల్ని అద్భుతంగా సమన్వయించాడు. ఇది మధ్యతరగతి జీవితం గురించి ఎవరైనా ఒక థీసిస్ రాయాలనుకుంటే, ఒక పిహెచ్డి చేయాలనుకుంటే గ్రామాలకు వెళ్ళక్కర్లేదు, కుటుంబాల్లోకి తొంగి చూడక్కర్లేదు. వారికి జనతా ఎక్స్ప్రెస్ కథానికి కాపీ ఓటిస్తే ఈ కథానికని అణువణువున అక్షరం అక్షరం ఆయన విశ్లేషించి ఒక విశ్లేషణ రూపంగా పుస్తకాన్ని రాయగలిగితే అది తెలుగుదేశపు మధ్యతరగతి జీవితం యొక్క థీసిస్ అవుతుంది. అది జనతా ఎక్స్ప్రెస్ కథ, తెలుగు సాహిత్యంలో అద్భుతమైన విలక్షణమైన గొప్ప కథ.